డైనమిక్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ పరిశ్రమ నుంచి వచ్చిన, తెలుగులో మంచి ఆదరణ పొందిన నటి. లేడీ విలన్ పాత్రలు, రిబల్ పాత్రల్లో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో నటుడు శరత్ కుమార్ వారసురాలిగా పరిశ్రమలో అడుగుపెట్టి తనదైన పాత్రలతో స్టార్ నటిగా కొనసాగుతోంది. ఈ నటి ఏ హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తన ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 38 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో ఒకరిద్దరు హీరోలతో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. ఇక విశాల్తో డేటింగ్ చేస్తోందని త్వరలో పెళ్ళనే టాక్ కూడా వినిపించింది. ఎట్టకేలకు ఎవరికీ చెప్పకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇంతకీ వరలక్ష్మి శరత్ కుమార్ మనసు దోచేసుకున్న వ్యక్తి ఎవరు అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అయితే తన పేరు నికోలాయ్ సచ్దేవ్, ముంబైకి చెందిన వ్యాపారవేత్త. వీరిద్దరి పరిచయం ఇప్పటిది కాదు, దాదాపు 14 ఏళ్లుగా స్నేహితులుగా ఉంటున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చాయి, వీరి స్నేహం ప్రేమగా మారింది. నికోలాయ్ సచ్దేవ్ వ్యాపారవేత్తగానే కాకుండా కళలను ప్రోత్సహించే వ్యక్తి. ఆర్ట్స్ గ్యాలరీలు ఏర్పాటు చేయడం, పెయింటింగ్లను ఆన్లైన్లో విక్రయించడం కూడా చేస్తూ ఉంటారు. ఈ మేరకు వీరి ఎంగేజ్మెంట్ను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ముంబైలో జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని